హాయ్ ఫ్రెండ్స్, ఆల్టర్నేటర్స్ నుండి జనరేట్ అయిన పవర్ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ద్వారా, ట్రాన్స్ఫార్మర్ ద్వారా స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ అయ్యి ఫ్యాక్టరీస్ అండ్ మన ఇళ్లకు చేరుతుంది. ఫ్యాక్టరీస్లో ఈ పవర్ని మోటార్స్ వర్క్ అవ్వడానికి ఎక్కువగా వాడతారు. వాటికి పవర్ హై వోల్టేజ్లో అవసరం ఉంటుంది. రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కోసం పవర్ని 230 వోల్ట్స్ క్రింద స్టెప్ డౌన్ చేస్తారు. మరి ఈ 230 వోల్ట్స్ పవర్ని మన ఇళ్లలో ఏ విధంగా వాడతాం అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ఇళ్లలో యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్స్ మ్యాక్సిమం 24 వోల్ట్స్ డిసి, 5 వోల్ట్స్ డిసి అండ్ 3.3 వోల్ట్స్ డిసి సప్లైలు రన్ అవుతాయి. మరి మన ఇంటికి వచ్చిన 230 వోల్ట్స్ సప్లైని 24 వోల్ట్స్ డిసి, 5 వోల్ట్స్ డిసి, 3.3 వోల్ట్స్ డిసి క్రింద మార్చడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ని పవర్ ఎలక్ట్రానిక్స్ అంటారు. ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. పవర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా పవర్ ఏసీ టు డీసీ కన్వర్టర్, డీసీ టు ఏసీ కన్వర్టర్, డీసీ టు డీసీ కన్వర్టర్ అండ్ ఏసీ టు ఏసీ కన్వర్టర్ క్రింద మార్చుకోవచ్చు. వీటినే రెక్టిఫైయర్స్, ఇన్వర్టర్స్, చాపర్ అండ్ సైక్లో కన్వర్టర్స్ అంటారు. అంటే పవర్ని ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడాన్ని రెక్టిఫైయర్ అని, డీసీ టు ఏసీ కన్వర్ట్ చేయడాన్ని ఇన్వర్టర్ అని, డీసీ టు డీసీ కన్వర్ట్ చేయడాన్ని చాపర్ అని, ఏసీ టు ఏసీ కన్వర్ట్ చేయడాన్ని సైక్లో కన్వర్టర్ అని అంటాం. వీటన్నిటికీ యూజ్ చేసే కామన్ పవర్ డివైజెస్ డయోడ్, థైరిస్టర్, ట్రయాక్, జీటీఓ, మాస్వెట్ అండ్ ఐజీబీటి. మరి వీటికి యూజ్ చేసుకొని రెక్టిఫైయర్, ఇన్వర్టర్, చాపర్ అండ్ సైక్లో కన్వర్టర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.